जयशंकर भूपालपल्ली जिल्लालोनी न्यायवादुलु बीआरएस पार्टी की मद्दतु प्रकटिस्तुन्नट्लु भूपालपल्ली बीआरएस लीगल सेल प्रेसिडेंट रेगुल राकेश तेलिपारु। तेलंगाण राष्ट्र प्रभुत्वं 33 जिल्लालु एर्पाटु चेयडंतो पाटु 33 ज्युडिशियल कोर्ट्स एर्पाटु चेयडं वल्ल न्यायवादुलकु एंतो उपयोगकरंगा मारिंदनि भूपालपल्ली बीआरएस लीगल सेल प्रेसिडेंट रेगुल राकेश तेलिपारु। जयशंकर भूपालपल्ली जिल्लालोनी न्यायवादुलु बीआरएस पार्टी की मद्दतु तेलुपुतुन्नट्लु राकेश तेलिपारु। ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి రజనీకాంత్, న్యాయవాదులు, జిల్లా బార్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఎదలాపురం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ పులి వసుందర్, కోశాధికారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు। న్యాయవాదులు మరి బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతా ఉంది। ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి జిల్లాలు ఏర్పాటు చేయడం తో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో మరి జిల్లా కోర్టు తో పాటు మున్సిప్ కోర్టు ఇంకా సబ్ కోర్టు ఇట్లాంటి కోర్టులు రావడం మరి న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది। మరి గతంలో భూపాలపల్లికి సంబంధించినటువంటి న్యాయవాదులు మరి పరకాల హన్మకొండ వయ్యేటువంటి పరిస్థితి ఉండే మరి కచ్చిదారులు కూడా లిటిగేట్స్ కూడా మరి భూపాలపల్లి నుంచి పరకాల హన్మకొండ పోయేటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు మరి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే కోర్టుడు ఏర్పడడం మరి న్యాయవాదులతో పాటు సామాన్య ప్రజలకు లిటిగేట్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది। మరి అదే విధంగా జూనియర్ అడ్వకేట్స్ మరి ఇక్కడ నుంచి అన్నమకొండలో ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు భూపాలపల్లి ప్రాంతంలోనే ఆఫీసులు పెట్టుకొని వారు అడ్వకేట్స్ వృత్తి నిర్వహిస్తా ఉన్నారు। దీనికి ప్రధాన కారణం మరి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంగా ఇలా న్యాయవాదులు భావిస్తా ఉన్నారు। కాబట్టి ఇక్కడ మరి న్యాయవాదులందరూ బిఆర్ఎస్ పార్టీకి గండ్ర వెంకటరమణ రెడ్డి కారు గుర్తుకు వేయాలని చెప్పి న్యాయవాదులకు ఆలోచిస్తా ఉన్నాం। ఇంకా ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఒక చదువుకున్న న్యాయవాదులుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక జిల్లాలు చేసి మరి పరిపాలన అనేది జిల్లా కేంద్రాల ద్వారా మరి ప్రజల ముందులోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు, ఇంకా తెలంగాణను అభివృద్ధి చేయాలంటే కేవలం కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుంది। కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మరి కారు గుర్తుపైన ఓటు వేసి మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను।